ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు అంతే లేదు. ఒకవైపు డబ్బులు దండుకోవడం, మరోవైపు డాక్టర్ల నిర్లక్ష్యం సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ప్రాణాలు కాపాడండి అంటూ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న తరుణంలో అదే అదునుగా డబ్బుల వసూళ్లు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా నీలిమ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ పాప కోల్పోవాల్సి వచ్చింది. మరి ఈ పాప ఎవరిది? ఆడుకునే వయసులో అభం శుభం తెలియని పసిపాప ఇలా కావడాన్ని చూసి తల్లిదండ్రులు కుమిలిపోతూ జీర్ణించుకోలేకపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి భవిష్యత్ అవిటిదయింది. తన కాళ్ల మీద ఎదిగి ఎంతో ఉజ్వల భవిష్యత్తును చూడాలనుకున్న ఓ చిన్నారిని జీవితాంతం నడవకుండా చేశారు వైద్యులు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ సనత్ నగర్ కు చెందిన చంద్రశేఖర్ పావని దంపతుల 6 ఏళ్ల కుమార్తె అక్షర ఇంట్లో ఆడుకుంటుండగా కబోర్డ్ కాళ్లపై పడింది. వెంటనే తల్లిదండ్రులు గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం సనత్ నగర్ లోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మర్నాడు శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు. దెబ్బ బలంగా తగిలినా తగ్గిపోతుంది కదా అనుకున్నారు ఆ కన్నవాళ్లు. కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. తీరా ఆపరేషన్ చేసే సమయంలో తాము ఆపరేషన్ చేయలేమని నీలిమ ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేశారు. వేరే హాస్పిటల్కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించడంతో వారు షాక్ అయ్యారు. అక్కడి నుంచి కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కూడా చిన్నారి కాలిని తొలగించాలన్నారు. నరం తెగిపోవడంతో రక్త ప్రసరణ జరగక ఇన్ఫెక్షన్ సోకిన కాలిని తొలగించకపోతే పాప ప్రాణానికే ప్రమాదకరమన్నారు. దీంతో శస్త్రచికిత్స చేసి పాప కాలు తీసేశారు. సనత్ నగర్ లోని నీలిమ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తమ పాప కాలు కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురికి జరిగిన అన్యాయంపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీసులు ఆసుపత్రి యాజమాన్యం చేతులు కలిపి తమకు అన్యాయం చేశారని పాప బంధువులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పాప తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఏమైందంటే వాళ్ళు ఇమీడియట్గా పిఓపి పట్టేసేసారు. ఒక స్కానింగ్ చేయలేదు. మా పాపకు న్యాయం చేయలేదు. మన హెల్త్ మినిస్టర్ కానీ, లోకల్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మా కేసును చేయాలని కోరుకుంటున్నాం. హాస్పిటల్ పైన, నీలిమ హాస్పిటల్ పైన చర్య తీసుకొని, ఆ డాక్టర్ పైన చర్య తీసుకొని మా పాపకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నీలిమ హాస్పిటల్పై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని పాప తల్లిదండ్రులు బంధువులు హెచ్చరిస్తున్నారు.